నంద్యాలలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నెల 7న మిస్ అయిన చిన్నారి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. 5 రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తిరిగిన పరిసరాలను అక్కడ ఉన్న వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని 3 అబ్బాయిలు తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి ఆ తర్వాత ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కెనాల్లో పడేశారు. దీంతో పోలీసులు కెనాల్ పంప్ హౌస్ సమీపంలో వెతకడం మొదలుపెట్టారు. 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జయసూర్య, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ కూతుర్ని అన్యాయంగా చంపేసిన 3 నిందితులను ఎన్కౌంటర్ చేయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇట్లా ఆదేశం అవుతుంది అన్నకలే, రాలేదు సాయంత్రం దాకా కూడా రాలేదు. ఇంకొక గంటకు వస్తుంది, ఇంకొక గంటకు వస్తుంది ఆడుకున్న పాప అని ఏమవుతుంది సార్? సమాచారం ప్రకారం సంటి దీన్ని వేసినారు అని చెప్తున్నారు సార్. ఇంకా ఇంతవరకు బయటకు వాళ్ళు బయటపడలేదు, ఎవరో 3 అని అంటున్నారు సార్. తెలియదు సార్, నాకు వాళ్ళ పేర్లు తెలియదు. ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకట్టాగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికీ కూడా బాగా పరిచయస్తురాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది, ఆర్మీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది ఆ రోజు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అదృశ్యం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది. కార్యక్రమం రాత్రి 2 గంటల వరకు కూడా చేశారు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన నందిగుడుకు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లైంగిక దాడి చేసి కెనాల్లో పడేసిన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని ముచ్చుమరి గ్రామంలో అదృశ్యమైనటువంటి వాసంతి ఇంకా ఆచూకీ కూడా దొరకకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు 2 చోట్ల వెతికారు. అయినప్పటికీ కూడా ఇంకా డెడ్ బాడీ దొరకలేదు. లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని అప్రోచ్ కెనాల్లో తీసేశామని చెప్పడం జరిగింది నిందితులు. అప్పటి నుంచి కూడా ఈ పోలీసులు 2 చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వెతికినా ఇంకా డెడ్ బాడీ దొరకలేదు. ఈ క్రమంలోనే ఏదైతే రాత్రి కూడా సెర్చ్ చేశారో అయినప్పటికీ కూడా లభ్యం కావడంతో పోలీసులు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులకు ఇది ప్రెస్టేజ్ గా మారింది. ఈ సంఘటన ఈ నియోజకవర్గంలోనే ఎప్పుడు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా సరే బాలిక మృతదేహాన్ని గుర్తించే పని గుర్తించే పనిలో కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న స్థానిక మత్స్యకారులు అదేవిధంగా గజగీతగాళ్ళు కూడా అప్రోచ్ కెనాల్లో వెతికారు. అయినప్పటికీ కూడా మృతదేహం లభ్యం కాకపోవడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా NDRF టీం కూడా ఏదైతే విజయవాడ నుండి 30 వచ్చి అత్యాధునిక యంత్రాలు పరికరాలతో అప్రోచ్ కెనాల్లో సెర్చ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి చాలా సీరియస్ గా చేసినప్పటికీ కూడా కిలోమీటర్ల మీద సెర్చ్ చేసినప్పటికీ కూడా ఇంకా లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలానికి వచ్చి ఏదైతే గాలింపు చర్యలను కూడా పర్యవేక్షించడం జరిగింది. తల్లిదండ్రులు అదేవిధంగా గ్రామస్తులంతా కట్ట మీదనే ఉండి బాలిక మృతదేహం ఎప్పుడు దొరుకుతుంది అని కూడా వేచుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.